చెప్పినట్టు వింట కోపించుకంట కరుణించమంట ఈరేయితంట తీచేయమంట చిన్ని 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 కొంటే కళ్ళలలనా చిన్న పోయి ఉంటే చూడగలనా చిన్ని చిన్ని కొంటే కళ్ళలలనా చిన్న పోయి ఉంటే చూడగలనా గలనా వెళ్తారా? వెళ్ళండి, మాకేం భయం లేదు. యు కెన్ గో. వాళ్ళు ఇక్కడే ఎక్కడో మీకోసం వెతుకుతుంటారు. మీరు అలా రోడ్డు మీదకి వెళ్ళడం ఆలస్యం, దొరికిపోతారు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుగా. వాళ్ళ ఐదుగురు, నువ్వు ఒక్కడివి. ఈ సినిమా కాదు, ఆ అమ్మాయి అలా పక్క జరిపి నిన్ను అడ్డంగా నరికేస్తారు. అండ్ దెన్ యువర్ లవ్ స్టోరీ ది ఎండ్. ది ఎండ్ సీక్వెల్ నీకు అనవసరం. మా గొడవ మేము పడతాం, జరగండి. తిరిగి తిరిగి పెట్రోల్ అయిపోయింది, అన్నకు బీపీ పెరిగింది, వాళ్ళు దొరకలే. జాగ్రత్త, హార్ట్ అటాక్ రాకుండా చూసుకోండి. మిమ్మల్ని ఎవరు మీరు? చూస్తే తెలియట్లా, లవ్ బర్డ్స్. లవ్ బర్డ్స్ అయితే ఏ పబ్లోనూ పార్క్లోనూ ఉండాలి. పెట్రోల్ బంక్లో ఏం పని? ఏ నీకు చెప్పాలా? పోనీ బయట ఉన్న నలుగురు ఎవరు అదేనే చెప్తారా? మా బాడీ గార్డ్స్. ఇంతకీ నువ్వెవరు? ఈ బంక్ ఓనర్ని. ఆహా, అబద్ధం చెప్పినా కాస్త అతికేటట్టు ఉండాలి. నీకేదో టెలిఫోన్ రిపేర్ పని చెప్పినట్టున్నారు. పని చూసుకో. ఇంతకీ బయట ఉన్న నలుగురు ఎవరు? నీకు తెలీదా? వీడితో మనకేంటి, రా. ఎవరు ఎవరు వస్తున్నారు పోతున్నారు? నేను తర్వాత కాల్ చేస్తాను, బాయ్. ఏ, ఎంత కొడుతున్నావు? ఫుల్ ట్యాంక్. కొట్టు. ఏంటి ఈ టైంలో నీ ప్రాబ్లం? ఏ, నీకేనా ప్రాబ్లమా? ఓ, దుర్గం చెరువా గండిపేట యాదగిరి గుట్ట. ఏంటి, బాయ్ ఫ్రెండ్ లేకుండానే? ఏ, నువ్వు వస్తావా? నేను టైప్ కాదు. ఇందాక నుంచి చూస్తున్నాను, టైప్ గీపంటున్నావు. నా పర్సనల్ విషయం నీకెందుకురా? మరీ అన్యాయం. ఆమెకు స్పెషల్ గా డ్రమ్ ఏంటి, మాకు నేల టికెట్ ఏంటి? అవును, మాకు నేల టికెట్లు ఏంటి? అవును, ఎందుకు? అవును, బికాస్ షీ ఇస్ బ్యూటిఫుల్. ఏంట్రా ఈ ముక్కలు మళ్ళీ వచ్చాడు, ఏకంగా ట్రాక్టర్లో సింటెక్స్ తెచ్చాడు. ఈసారి ముక్కలంటే మక్కిలేరు కొడతా. Okay.
అరే తమ్మి, మైకేల్ జాక్సన్ నీకు డాన్స్ నేర్పించినా, నువ్వు మైకేల్ జాక్సన్ డాన్స్ నేర్పించినా? ఎక్స్ట్రా వద్దు, పద ముందు బిల్ కట్టు. రాడు. ఓకే రైట్. బిల్ ఎంత అయిందో చెప్పు. 2420. ఆ 420 లేకుండా చెప్పలేవరా తమ్మి? నీకు అదే కరెక్ట్. కట్టు. ముందు ట్యాంక్ నింపిరాలేదు చెప్పు. ముందు బిల్లు కట్టు, దాని సంగతి తర్వాత. ఎందుకు కట్టరా తమ్మి? బిల్లే కదా. ఇక ఏ ముక్క కావాలి ఏరుకో, మాస్టరా వీసానా? ఏ కార్డులొద్దు, నడు క్యాష్ తీ. నువ్వు ఈ ముక్క తెలుసు, క్యాష్ క్యాష్ క్యాష్. ఇక దే తీసుకురా నీ రూపాయి. ఫ్రీగా వస్తుందని మళ్ళీ గూడ్స్ ట్యాంకర్ తెచ్చినా తెస్తా, అందుకే నీకు ట్రీట్మెంట్. మళ్ళీ కనిపించావు. ఫిక్స్ చేయమన్నాను కానీ ఫోన్ చేయమనలేదు. రెండు గంటల సేపటి నుంచి చూస్తున్నాను, ఏమనుకుంటున్నావురా నువ్వు? నన్ను బెదిరించి కొట్టి ఇప్పుడు 100,000 రూపాయలు తీసుకుంటావు, ఆ తర్వాత నేను ఊరుకుంటానా? అంత వాజమనా? రేయ్, నేనేంటో నీకు తెలీదు. అదే పొరపాటు. నువ్వేంటో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు బాగా తెలుసు. ఏంటో నీకు తెలిసేది? ఓకే, కథ క్లైమాక్స్కి వచ్చింది, చెప్పక తప్పదు. ఒకసారి 15 ఏళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దామా? ఏంటో ఆ ఫ్లాష్ బ్యాక్? పెడలు ఊడిపోయిన అట్లా సైకిల్, అడుక్కుని వేసుకున్న బట్టలు, ఊరి నిండా అప్పులు. కట్ చేస్తే ఇబ్రహీంపట్నం మెయిన్ రోడ్, 500 యార్డ్స్ ప్లాట్, ఈస్ట్ ఫేస్. ప్రాణానికి ప్రాణంగా నమ్మిన ఓ అమాయక స్నేహితుడు, తడిగుడ్డతో కోసిన అతని గొంతు, అది పునాది. కట్ చేస్తే మరిన్ని మోసాలు, మరిన్ని ద్రోహాలు, మరింత సంపాదన. చాలా, ఇంకేమైనా కావాలా? ఇదంతా ఎక్కడో విన్నట్టున్నానే. ఎక్కడో వింటాం కాదు, అదే నీ స్టోరీ. నా స్టోరీ నీకెలా తెలుసు? నువ్వు నమ్మించి మోసం చేసిన స్నేహితుడు రాఘవేంద్ర, మా నాన్న. ఓ, ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత రివెంజా? ఏ, నువ్వు ఏదన్నా అనుకో, నేను అడిగిన 100,000 ఇస్తే ఏ గొడవ ఉండదు. ఆ తర్వాత నేనేం చేయగలనో బహుశా నువ్వు ఆలోచించుండు. తర్వాత ఏం చేసినా దాని రిజల్ట్ ఏమైందో తెలుసుకోవడానికి నువ్వు బతుకుండావు, అదొక్కటే ఫ్యాక్ట్. నువ్వెన్ని చీటింగ్లు చేసినా నీ ప్రాణం అంటే నీకెంత తీపో నాకు బాగా తెలుసు. సో నువ్వు నన్ను ఏం చేయలేవు. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. డబ్బు నువ్వు ఇస్తావో తెప్పిస్తావో నీ ఇష్టం. 10 నిమిషాల్లో పని అవ్వలేదు. నువ్వు నీ బంకు స్మాష్. పైన బోర్ కొడుతుంటే ఇలా వచ్చాం. హాఫ్ వేలో విన్నా, మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పుడు మీకు ఆ 100,000 ఇస్తాడన్నా ఇవ్వడా? ఇది మీ సబ్జెక్ట్ కాదు, పదండి. ఏ చా డార్లింగ్. హలో, ఏంటి చెప్తున్నారుగా? ఏ, ఇది నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్. ఎవర్రా నువ్వు? ఓ, దుర్గం చెరువు. ఏంటి కండిపే? ఎవర్రా నువ్వు? హైవే పెట్రోల్ పంప్, పటేల్ చెరువు, తొందరగా రా. ఎంతవరకు వచ్చింది బేటా కనీషన్? చందా సంగతి 20,000 వచ్చింది. 20,000? అవునా అన్నా? అన్నా ఓల్డిటీ సంగతి మన పోరగాలను హైవే పెట్రోల్ బంక్ దగ్గర ఎవరో కొట్టారంటనా? ఇంత చిన్న విషయం నాతో చెప్పాలన్నారా? బుర్ర లేదు మీకు? మరి యాదవుతాం చెప్పు, అంతా వాళ్ళే చూసుకుంటాడు. యాదనం కూడా కొట్టారన్నా? యాదవ్ కొట్టారా?